नमस्ते के सत्यवती भक्ति पाटल चैनल को स्वागत। कार्तिक पुराणम 16वा अध्याय स्तंभ दीप प्रशंस। शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्व विघ्नोपशांतये। వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానములు చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులను నారికేళ్ల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలను చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకలైశ్వర్యములను కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు పెట్టువారు సాలి ధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టిన వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులో ఒక కథ కలదు, చెప్పేదని వినుము. దీపస్తంభము విప్రుడవుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మా మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేడు వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టేదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలి ధాన్యం నుంచి ఆవు నేతితో నింపిన పాత్ర దానిపై పెట్టి అందరూ ఒత్తివేసి దీపం వెలిగించరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళ్ళపెళ్ళమని శబ్దం వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం మారిపోయి చల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతన్ని చూచి, ఓయి, నీవెవడవు, నీవి స్తంభం నుండి ఎలా వచ్చేదివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రింద జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించదని దుర్బుద్ధులు ఆలలబడు చేపి వేదములు చదువుక శ్రీహరిని పూజింపగా దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉండే సమయమున ఒక విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కళ్ళు కడిగించి నా నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును. నేను ఉన్నతాసనముపై కూర్చుండి ఉండి అతిథులకు నేలపై కూర్చుండుడని చెప్పడేవాడును. స్త్రీలను పసిపిల్లలు హీనంగా చూచిచుండేవాడను. అందరూ నా చేష్టలను భయపడేవారు కానీ నన్నెవరనూ మందలింపలేకపోయేది. నేను చేయు పాప కార్యములకు అద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఎంత దుర్మార్గుడైనా పాపినైనా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మములు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మెత్తి కీకారణ్యమందుండు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకున్న లేకపోతిని.
ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నైతిని. నా కర్మలనీయు మీకు తెలియజేసిదిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మా మునులందరూ అమితాశ్చర్యం ఉంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదేనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి. వీటినన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనని ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ముని పొంగవలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరికను ఎట్ల కర్మబంధం కలుగునో, అది నశించడం ఎట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయం తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంత నాంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము.